హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మన వంటింట్లో పాలకోవా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఇక్కడ బాండీ అయితే పెట్టేసుకున్నాను. బాండీని ఈ విధంగా మనం తడుపుకోవాలండి. కొంచెం తడి చేసుకున్నట్లయితే పాలు కాచుకునేటప్పుడు అడుగంటకుండా ఉంటుంది కాబట్టి నేనైతే ఇది పొడిగా ఉంచకుండా కొంచెం తడిపాను. ఇప్పుడు ఇందులో మనం పాలు వేడి చేసుకున్నట్లయితే పాలు అనేవి అడుగంటకుండా ఉంటాయి. నేను ఇక్కడ చిక్కటి పాలు తీసుకున్నానండి. మీరు ప్యాకెట్ పాలు తీసుకున్నట్లయితే ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకోండి. పాలకోవా అనేది మనకి చాలా చక్కగా వస్తుంది, అంటే కొంచెం ఎక్కువగా క్రీమ్ ఎక్కువగా వస్తుందండి. కాబట్టి మంచి పాలు చిక్కటి పాలతో గనక పాలకోవా చేసుకున్నట్లయితే కొంచెం ఎక్కువైతే వస్తాయి. నేనైతే ఈ విధంగా పాలు మాకు పాలు పోసాయన దగ్గరే పాలు అయితే తీసుకున్నానండి. చిక్కటి పాలు తీసుకున్నాను, ఇవి లీటర్ వరకు అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకోవాలి. ముందుగానే స్టవ్ వెలిగించుకున్నట్లయితే బాండీ పెట్టుకున్నట్లయితే బాండీ పొడి బారిపోతుంది కాబట్టి నేనైతే ముందు పాలు పోసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకున్నాను. ఈ విధంగా నేను ఈ బాండీలు అయితే చేస్తున్నాను కాబట్టి చెక్క గరిటె అయితే తీసుకున్నానండి. దీంతో మెల్లగా కలుపుతూ ఉండాలి. మనం పాలు మరుగుతూ ఉంటాయిలే అని చెప్పి స్టవ్ మీద పెట్టేసి పాలని అలాగే వదిలేయకూడదండి, ఎందుకంటే పాలు అయితే పొంగిపోతాయి. అది కాకుండా పాలు అడుగంటే ప్రమాదం ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా పాలకోవా తయారు చేసుకునేటప్పుడు ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. కాబట్టి మనం దగ్గర ఉండాలి, ఇది వదిలేసి పక్కకైతే వెళ్ళకూడదండి. కాబట్టి చూడండి ఒకసారి, ఈ విధంగా పాలని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలి. మీరు ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టినా కూడా, దగ్గర ఉన్నట్లయితే హై ఫ్లేమ్లో కూడా పెట్టుకోవచ్చు. వీటిని మెల్లమెల్లగా ఈ విధంగా మరగనిస్తూ ఉండాలండి. ఇవి పూర్తిగా చిక్కపడిపోయే వరకు ఈ విధంగా కలుపుతూనే దగ్గర ఉండి తయారు చేసుకోవాలి. అప్పుడే మనకి పాలకోవా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అడుగంటిందంటే అది మాడిపోయిన స్మెల్ అయితే వస్తుంది కాబట్టి మనం ఈ విధంగా అయితే కలుపుతూ ఉండాలి. అంచులకి అంటిన పాలన్నీ కూడా మేగడ అంటుతూ ఉంటుంది కదా, అదంతా కూడా ఈ విధంగా గరిటెతో తీసుకుంటూ ఇలాగైతే కలుపుకోవాలి. మనం లీటర్ పాలతో పాలకోవా అయితే తయారు చేస్తున్నాం కాబట్టి ఇది పెద్దగా ఎక్కువగా అయితే రావండి. మనం పాలకోవా తయారు చేసుకునేటప్పుడు ఎక్కువ పాలు అయితే తీసుకుని చేసుకున్నట్లయితే ఎక్కువ పాలకోవాలు అనేవి వస్తాయి. నేనైతే మీకు చూపించడం కోసం లీటర్ పాలు అయితే తీసుకున్నాను. వీటిని ఈ విధంగా మెల్లగా మరగనిస్తూ ఉండాలి. బాగా దగ్గరగా అయ్యే వరకు ఇలాగే తిప్పుతూ ఉండాలండి. మనం వదిలేసినట్లయితే పాలు పొంగి పైన మేగడంతా కూడా బయటకు అయితే పడిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఇలాగైతే కలుపుకోవాలి. చూడండి, ఇలాగైతే మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టి నేనైతే పాలని మరిగించుకున్నాను. చూసారు కదా, పాలైతే కొంచెం దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు అంచుకున్నదంతా కూడా మేగడంతా ఈ విధంగా గరిటెతో అయితే ఒక దగ్గరికి చేర్చుకోవాలండి. పాలు చాలా వరకు మరిగిపోయి చిక్కగా అయిపోయాయి. ఇప్పుడు గరిటెకున్నది కూడా ఇలాగైతే నేను తీసేసుకుంటున్నాను. చక్కగా ఇలాగైతే కలుపుతూ ఉండాలి. మనకి మైసూర్ పాక్ ప్రాసెస్సే ఉంటుందండి ఈ పాలకోవా కూడా. ఇది మనం మైసూర్ పాక్ కూడా వేసుకున్నప్పుడు కలుపుతూ ఉంటాం కదా, ఇది కూడా అంతే, అలాగే కలుపుతూ ఉండాలి. ఇది కలపడంలోనే ఉంటుందండి టెక్నిక్ అంతా కూడా. మనకి పర్ఫెక్ట్గా పాలకోవా రావాలంటే ఇలా కలుపుతూనే ఉండాలి. అప్పుడే మనకి పాలకోవా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, క్రీమ్ అనేది చక్కగా దగ్గరికి వస్తుంది. మనం వదిలేసినట్లయితే అడుగంటిపోయి పాడైపోతుంది కాబట్టి ఇలాగైతే దగ్గర ఉండి జాగ్రత్తగా అయితే చేసుకోవాలి. పాలకోవాని ఇష్టపడని వాళ్ళు అంటూ ఉంటారా అండి? చాలామంది పాలకోవా అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే పాలతో చేసిన ఐటమ్స్ అంటే చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు కదండి. కలాకండ్ అని, పాలకోవా అని, ఇంకా పాలతో చేసిన బర్ఫీలు అని చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు కదా. ఇలాగైతే ఇంకా తిప్పుతూనే ఉండాలి. చూడండి ఒకసారి, మనకైతే పాలకోవా అనేది దగ్గర పడిపోయింది. ఇటువంటి సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే ఇది ఇంకా గట్టి పడిపోయిందంటే పాలకోవా చాలా గట్టిగా అయిపోతుంది. కాబట్టి మనం ఇంతవరకు వచ్చిన తర్వాత కొంచెం జాగ్రత్తగా అయితే తిప్పుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో పంచదార అయితే వేసుకుందామండి. నేను ఇక్కడ లీటర్ పాలు తీసుకున్నాను కాబట్టి పంచదార ఒక 50 గ్రాముల వరకు మాత్రమే వేస్తున్నాను, ఎందుకంటే మనకి కోవా అనేది ఎక్కువగా అయితే అవ్వలేదు కాబట్టి. పంచదార ఎక్కువగా వేసుకున్నట్లయితే మరీ పాకంగా అయిపోయి సరిగా రాదండి. కాబట్టి నేనైతే ఒక 50 గ్రాముల వరకు అయితే పంచదార అయితే వేసుకుని ఈ విధంగా కలుపుకుంటున్నాను. పంచదార వేసుకున్న తర్వాత మనకి కోవా అనేది కొంచెం పలచబడిపోతుంది, అయినా సరే ఇదే విధంగా తిప్పుతూ ఉండాలి. ఇది కొంచెం సేపట్లోనే మళ్ళీ దగ్గరగా వచ్చేస్తుంది.
చూడండి ఒకసారి ఇలా అయితే మళ్ళీ బాగా తిప్పుకుంటూ ఉండాలి. పంచదార వేసినా కూడా అడుగంటుతుంది కాబట్టి కలుపుతూనే ఉండాలి. చూడండి నేనైతే ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకున్నాను కాబట్టి ఇలాగైతే మనకి ఇంత అయితే వచ్చింది. దీనిని పాలకోవా, దూద్ పేడ అని చాలామంది అంటూ ఉంటారు కదండి, మేమైతే పాలకోవా అంటూ ఉంటాం దీన్ని. చూడండి చక్కగా అయితే దగ్గరగా అయితే వచ్చేసింది. ఇది మరొక 2 నిమిషాలు అయితే బాగా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత దీనిని చెక్ చేసుకోవాలండి, ఇది మనకి గట్టిపడుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇది ఈ విధంగా కలుపుకున్న తర్వాత మధ్యలో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఇది ఉండకడుతుందా లేదా అనేది తెలుస్తుంది. రాఖీ పండగ వస్తుంది కదండి, కాబట్టి మనమైతే రాఖీ పండగకి ఈ విధంగా స్వీట్ తయారు చేసుకుంటే బయట స్వీట్ అనేది కొనుక్కోక్కర్లేదు. ఇప్పుడు చేతికి కొంచెం తడి అయితే చేసుకున్నాను. ఈ విధంగా ఒకసారి వేలితో కొంచెం తీసుకుని దీనిని, ఇది చూసారు కదా మనకి కోవా అయితే తయారైపోయింది. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. మనం ఇదైతే పూర్తిగా చల్లారనిచ్చేస్తానండి. ఇప్పుడు ఇదైతే మనం ఈ బౌల్ లోకి అయితే షిఫ్ట్ చేసుకుందాము. తర్వాత ఏ విధంగా పేడాలు తయారు చేసుకోవాలో చూపిస్తాను. చూడండి నేనైతే మొత్తం అంతా ఇందులోకి అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు దీనిని కొంచెం చిన్న చిన్న ముద్దలుగా అయితే మనం ఈ విధంగా చిన్న చిన్న ముద్దలుగా అయితే తయారు చేసుకుందామండి. ఇలా అయితే మనం రౌండ్ రౌండ్ గా బాల్స్ అయితే ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా రౌండ్ గా బాల్ చేసుకున్న తర్వాత మనం అరచేతిలో అయితే పెట్టుకుని ఈ వేలితో ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇదిగోండి మనకి పాలకోవా అయితే ఇలాగా తయారైపోయింది. మనం చేతికి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం చేసుకునేది పాలకోవా కదా, దీంట్లో మనం ఇందులో నెయ్యి అయితే ఉంటుంది కదా, కాబట్టి ఈ విధంగా అయితే మనకి రౌండ్గా వస్తుంది. ఇలాగా రౌండ్గా చేసుకున్న తర్వాత వేలితో ఇలా అనుకోవాలండి. ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల చక్కగా ఈ విధంగా అయితే పాలకోవా అనేది తయారవుతుంది. మనకి మిల్క్ పేడ అంటారు కదా, చక్కగా ఇలా అయితే రెడీ అయిపోతుంది. అన్నీ కూడా ఇదే మాదిరిగా తయారు చేసేసుకుందాం. చూడండి నేనైతే అన్నీ కూడా ఇలా అయితే చక్కగా పాలకోవాలు అనేవి తయారు చేసేసుకున్నాను. చూసారు కదా ఎంత సింపుల్గా టేస్టీగా పాలకోవాలు అయితే మనం చక్కగా ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. చిక్కటి పాలు ఉంటే చాలు, మనం ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చు. నాకు లీటర్ పాలకి 10 వరకు వచ్చాయి, ఎందుకంటే మనకి పాలు అనేవి చిక్కగా ఉండడాన్ని బట్టి ఉంటుందండి. మనం ఎన్ని పాలకోవాలు వస్తున్నాయనేది మనం పాలు చిక్కదనాన్ని బట్టి మాత్రమే ఉంటుంది. మనం తీసుకునే పాలు చిక్కగా ఉంటే గనక ఇవి ఎక్కువగా వస్తాయి. ఇవి ఫుల్ క్రీమ్ అయితే తీసుకోవాలండి. ఎప్పుడు కూడా చక్కగా మనం పాలకోవా అయితే తయారు చేసుకోవచ్చు. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే పాలకోవా అయితే రెడీ అయిపోయింది. మరి నచ్చిందా వీడియో? కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.